ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లోడ్ అండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఈ వాగ్దాన ఉదయకాల వాగ్దానం వింటున్నారో, ప్రతి ఒక్కరు జీవితంలో గొప్ప అద్భుతం జరిగించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా మరి ఈ వాగ్దానాన్ని వింటున్నారో, దేవుడు మీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు జరిగించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని షేర్ చేస్తున్నారో, దేవుని ఒక సువార్తను ప్రకటింపబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మరి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు దేవుని ఒక వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధుడా యేసు ప్రభ, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని నజరైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవుడు మీకు ఇచ్చే ఈరోజు ఇచ్చే వాగ్దానం ఏంటంటే దానియేలు 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు పోలిన వారు ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడిచినట్లు ఎవరు అనేకులు త్రిప్పబడదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించెదరు. హల్లెలూయా. కదండి, నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆశ్రయించి దేవుని నమ్మిన వారు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నవారి పట్ల అంట బుద్ధిమంతులుగా ఎవరైతే జీవిస్తారో ఆకాశ మండలంలో కదండి, మరి ఎలా అయితే జ్యోతులు వెలుగుతాయో కదండి, వాటిని పోలి దేవుడు మనం పోలుస్తున్నారండి. ఆకాశపు జ్యోతులతోని, నక్షత్రాలతోని దేవుడు పోలుస్తారండి. హల్లెలూయా. నిజంగా ఒక నక్షత్రం వల్ల దేవుడు నేను ఈరోజు చేయాలని కోరుకుంటున్నాడు. ఆకాశంలో నక్షత్రాలు ఎలా ఉంటాయండి, తేజరీలతో ఉంటాయి కదండి. ఎప్పుడైతే మనం ఆకాశంలో మండలంలో కదండి ఆ జ్యోతులను, ఆ నక్షత్రాలను చూసినప్పుడు ఎంతో అందముగా కనిపిస్తాయి. ఈరోజు దేవుడు నీ కుటుంబంలో కూడా ఒక నక్షత్రం వల్ల చేయాలని కోరుకుంటాను. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో వింటున్నారో, మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించాలని మనసారా కోరుకుంటా ఉన్నాడండి. హల్లెలూయా. ఆకాశపు నక్షత్రాలు ఎలా అయితే తేజరిల్తాయో మీ జీవితంలో కూడా, మీ లైఫ్ని కూడా, మీ కుటుంబంలో, మీ బంధువుల దగ్గర, మీ స్నేహితుల దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర అంట ఆకాశపు నక్షత్రం వల్ల వెలిగే విధంగా మిమ్మల్ని తయారు చేస్తారంట ఈరోజు. హల్లెలూయా. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వింటున్నారో, దేవుడు మీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు జరిగించాలని, గొప్ప అద్భుతం జరిగించాలని, గొప్ప ఆశ్చర్యము జరిగించాలంటే దేని కొరకైతే మీరు వెయిట్ చేస్తున్నారో, దేని కొరకైతే మీరు ప్రార్థిస్తున్నారో, దేని కొరకైతే దేవుని అడుగుతున్నారో, ఈరోజు దేవుడిని హృదయ వాంఛలని తీర్చబోతున్నంట. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించాలని కోరుకుంటా ఉన్నాడు కదండి. ఎవరైతే దేవుని వైపు త్రిప్పబడతారో వాళ్ళు ఆకాశపు నక్షత్రం వలె ఉంటారంట అండి. హల్లెలూయా. నీ మనస్సును దేవుని వైపు త్రిప్పుకోండి కదండి. నీ ఆలోచనను దేవుని వైపు త్రిప్పుకోండి. నీ తలంపులు వేరేగా ఉన్నాయేమో ఈరోజు, నీకు జ్ఞానము లేదేమో, నీ చూపులు సరిలేవేమో, నీ మాట సరిలేదేమో, నీ నడత సరిలేదేమో, నీ ప్రవర్తన సరిలేదేమో, లేకపోతే దేవునికి విరోధంగా మీరు చేస్తున్నారేమో, వాక్యం చదువుతలేదేమో, ఈరోజు ప్రార్థన చేసుకోవట్లేదేమో, పోని దేవుని సన్నిధికి మీరు వెళ్ళట్లేదేమో, ఇవన్నీ విడిచిపెట్టేసి దేవుని వైపు మళ్ళినప్పుడంట మరి ఎవరైతే మరి దేవుని వైపు త్రిప్పబడతారో వాళ్ళు ఆకాశపు నక్షత్రం వలె ఉంటారంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఒక ఆకాశపు నక్షత్రం వలె నేను చేయాలని కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే దేవుని వైపు మీరు త్రిప్పబడతారో, ఎంతమంది అయితే దేవుని వైపు మీరు వెయిట్ చేస్తూ ఉన్నారో, దేవుణ్ణి చూస్తూ ఉన్నారో, నీ కనుదృష్టి, నీ ఆలోచన, నీ ప్రవర్తన అంతా దేవుని మీద పెట్టుకున్నప్పుడు అంట దేవుడు నీ ఆలోచన, నీ ప్రవర్తన అంతటిని చూసి దేవుడు ఒక నక్షత్రం వల్ల నేను తయారు చేస్తాడంట అండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం పట్టి ఎత్తి పట్టుకుని ప్రార్థించండి. యేసయ్యా, నిజంగా నేను ఆకాశపు నక్షత్రం వల్ల నేను జీవించాలి యేసుప్రభా. నీకు నేను లోబడుతున్నాను యేసుప్రభా. నేను నీ వైపు త్రిప్పబడుతున్నాను యేసుప్రభా. నేను నిన్ను వెంబడిస్తున్నాను యేసయ్యా. దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసుప్రభా. ఎంతమంది అయితే ఆయన వైపు మళ్ళుతున్నారో, ఆయన వైపు త్రిప్పబడుతున్నారు, దేవుడు ఈరోజు మిమ్మల్ని దీవించబోతున్నాడు అండి. హల్లెలూయా. ఆయన ఒక కనుదృష్టి మీ వైపు ఉందంట, ఆయన ఒక ఆలోచన నీ వైపు ఉందంట, ఆయన ఒక తలంపు నీ వైపు ఉందంట అండి. హల్లెలూయా. ఎంతమంది అయితే వాగ్దానాన్ని వింటున్నారో, దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. ఆకాశపు నక్షత్రం వలె, ఒక తేజరిల్ల వలె మిమ్మల్ని తేజరిల్లాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధుడా యేసు ప్రభా, ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని వింటున్నారో, ఈ వాగ్దానం చూస్తున్నారో యేసయ్యా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వీక్షించే ప్రతి కుటుంబాన్ని దర్శించండి యేసుప్రభా. మన కార్యం జరిగించండి. వారి జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగాక, గొప్ప ఆశ్చర్యం జరుగునుగాక యేసయ్యా. వారి జీవితంలో అనేక గొప్ప అద్భుతాలు జరగాలి యేసయ్యా. ఈరోజు ఎంతమంది అయితే నేను స్కూల్స్కి కాలేజ్కి వెళ్తున్నారు, వారు రాకపోకలు, వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా మీరు తోడుగా ఉండండి యేసుప్రభా. ఎంతమంది అయితే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, వారు ఫస్ట్ క్లాస్లో పాస్ అవునుగాక యేసుప్రభా. ప్రతి ఆపద నుంచి, ప్రతి శోధన నుంచి, ప్రతి వేదన కొట్టివేండి. జాబ్స్, స్కూల్స్, నేను ప్రతి ఒక్క రాకపోకలు
ఒక్కొక్కరు మీరు తోడుగా ఉండండి. ఎంతమంది ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు వాళ్ళ ఇంటర్లో గొప్ప విజయం వచ్చును గాక. ధైర్యాన్ని దయచేయండి యేసుప్రభా. దేని కొరకైతే ప్రార్థిస్తున్నారు, వీసాస్ కోసం యేసుప్రభా, అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళాలని, అబ్రోడ్కి వెళ్ళాలని ఎంతమంది అయితే అనుకుంటున్నారు యేసుప్రభా, వారి ప్రతి పనిలో మీరు గొప్ప విజయం దయచేయండి, వారి పనిలో సక్సెస్ దయచేయండి, మ్యారేజ్కి మ్యారేజ్ దయచేయండి, లైఫ్ సెటిల్ కానీ ఎంతమంది దుఃఖపడుతున్నారు వాళ్ళ లైఫ్ సెటిల్ చేయండి యేసుప్రభా. మరి నన్ను ఈరోజు బర్త్డేస్ మ్యారేజ్ డే జరుపుకునే వారి కుటుంబాన్ని కూడా దర్శించండి. ఈ రోజు అంతా 20 సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి యేసుప్రభా. నువ్వు కార్యం జరిగించండి, అద్భుతం జరిగించండి, బిజినెస్లో మీ తోడుగా ఉండండి యేసుప్రభా, మంచి లాభాన్ని దయచేయండి యేసుప్రభా. ఇంకా ఏ పని నిమిత్తం అయితే పూనుకున్నారో ఈ ప్రయాణంలో అన్నింటిలో ప్రతి దాంట్లో మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని అనుగ్రహించండి యేసయ్యా. మీరు సహాయం చేసి అద్భుత మార్చమని జరిగించి వారి కుటుంబాన్ని దీవించి ఆశించి పోషించి సంరక్షించమని నజరైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వాక్య సందేశము ద్వారా ఆత్మీయంగా దీవింపబడినారని నమ్ముచున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ సువార్తను ప్రకటిస్తూ విశ్వాస పరిచర్యకు సహకారంగా ఉండండి. మీ సమర్పణ ద్వారా దేవుని వాక్యము అనేక మందికి అందింపబడుతుంది. ఈ పరిచర్య ద్వారా ఎంతో మంది వినుచున్నారు. మీరు కూడా పాలిభాగస్తులు కండి, సహాయం అందించండి. మీ కానుకలు పంపించండి. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలు పంపించగలరు. మా యొక్క ఫోన్ నంబర్స్ 8555-02-0005, 8333-83-0601. మీ ప్రేమపూర్వక కానుకలు పంపించగలరు. అదే దేవుని సేవలో నమ్మకముగా వాడబడతాయి. అదే విధముగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో కలిసి పాలి భాగస్థులు కండి. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.